ఎమ్మెల్యే సీటు ఇచ్చినప్పుడు అప్పుడు ఏదో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నామండి, జడ్పీటీసీగా ఉంచోను కదా. ఈరోజు రాజకీయంగా అలాగే అదే కార్యకర్తల్లో అంత స్థానం సంపాదించుకొని ఉన్నారని మేము అనుకోవచ్చా? నేను ఇంత సాక్రిఫైస్ చేశాను, ఇంత కష్టపడి తిరిగాను, ఇంత డెవలప్ చేశాను. ఒక టీవీఎస్ ఛాంప్ మీద ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని ఇప్పటికి కూడా ఒంగోలు చెప్తూ ఉంటారు చాలామంది. పొలిటికల్ డిస్టర్బెన్స్, ఆదిపచ్చిపూరు, అప్పట్లో బలరాం గారికి నాకున్నాయి, గెలిచే సత్తా ఉంటే ఒకరు సహకరించేది, సహకరించలేదు, ఆ గుడ్ విల్ నాకు. మీరు స్వచ్ఛందంగా ఎటువంటి డబ్బులు ఏమైనా పార్టీలో చేరి వెయిట్ అండ్ సీ, నుంచోటం గాయం గెలవటం కూడా గాయం కూడా చెప్తున్నాం. రాజకీయ చతురత అనేది మీరు ప్రదర్శించారనేది మాత్రం ఇవన్నీ అందరికి తెలిసిన సంగతి, కొత్త సంగతులు ఏం కాదు ఇవన్నీ కూడా. ఓడిపోవటానికి చెప్పాల్సిన కారణాలు ఇదొక పనికి మన కారణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2011 ఎన్నికల్లో నీ దగ్గర డబ్బులు లేవు కదా అన్నారు. అనేది జనం అది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటారు చెప్తాం. జనమే అడుగుతున్నారు కదండి ఎమ్మెల్యే, ఆ జనాన్ని గురించి ఎందుకై మాట్లాడటం? ఇంకా అసలు విలువలు ఉన్న పార్టీ ఒకటి అంటే పార్టీకి అవే ఉంటే గెలుస్తాము, లేకపోతే ఎవరో ఒక కార్పొరేట్ స్థాయిలో అందించే విద్యని అసలు కార్పొరేట్ స్కూల్స్ అనే మాట తీసి పక్కన పడేయండి. ఒకప్పుడు ఒంగోలు గడ్డ తన అడ్డాగా మార్చుకొని రాజకీయాల్లో తన కంటూ ఒక గుర్తింపు పొంది హరన్న అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఒంగోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు గారితో ముఖాముఖి కార్యక్రమం.